श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ్నోపశాంతయే। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 31/7/2019 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ప్రయాణ లాభము, వ్యవహార లాభము, విద్యాలాభము, ఉద్యోగ ప్రయత్న అనుకూలతలు, రోగ నివారణ, సంపూర్ణ ఆరోగ్యము, వాహన సౌకర్యము, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశము, సోదరుల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోవడము, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడము, పెద్ద మనుషుల ఒప్పందంతో కొన్ని కార్యక్రమాలు అనుకూలంగా మెళ్ళడం, ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలతలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ప్రేసి ప్రియుల మధ్య అనుకూలతలు, సాహసవంతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ముఖ్యంగా వీరికి ప్రేసి ప్రేమ అత్యంత అనుకూలతలు, పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి అవకాశాలు, రుణ సౌకర్యాన్ని పొందడము, రుణపీడ పరిహారము, కొత్త వ్యాపారానికి నాంది పలకడము, కొత్త కాంట్రాక్టులు పుచ్చుకోవడము, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ పరిపూర్ణ విజయాన్ని సాధించుకోవడము, ప్రభుత్వ ఉద్యోగంలోని వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ప్రమోషన్తో పాటుగా బదిలీలు కానీ లేదా ఒక సంస్థ నుంచి ఒక సంస్థకు మారే అవకాశాలు, బెంచ్ మీద ఉన్న వారిని ప్రాజెక్టులు తీసుకునే అవకాశము, ఆన్ సైట్లో విదేశాని యోగ్యత కూడా మీకు బలంగా కనబడుతోంది। ప్రతి పనిలో కూడా విచక్షణ జ్ఞానంతో పూర్తి చేసుకుంటారు, అందరి మెప్పు పొందుకునేటువంటి అవకాశం, క్రీడాకారులకి లాభము, రైతులకి పంట అభివృద్ధి, రాజకీయ నాయకులకు ఉత్తమ స్థాయి పదవి లభించేటువంటి అవకాశాలు, చిత్ర నిర్మాణ రంగంలో అనుకూలతలు, అన్ని రకాల ప్రయోజనాన్ని పొందుకునే అద్భుతమైన రోజు చెప్పబడుతుంది। వీరికి ఈరోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది। వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। వ్యవహార అనుకూలత, ధన లాభము, వస్తు సేకరణ, వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశము, రుణ సౌకర్యము, రుణపీడ పరిహారము, వ్యాపార అభివృద్ధి, విద్యాభివృద్ధి, పరిపూర్ణమైనటువంటి విద్యా అవకాశాలు అందిపుచ్చుకోవడము, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్న లాభాలు అనగా విద్య, విదేశీయాన, వివాహాది సంబంధ విషయాల్లో ఈ కన్సల్టెన్సీ వారి మీద ఆధారపడి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా విజయాన్ని సాధించుకోవడం తథ్యం। పెద్దల ఒప్పందంతో ప్రేసిపిల్లు ఒకటవుతారు, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా సమసిపోతాయి, అనుకూలవంతమైన ధనప్రాప్తి, ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశము, గృహాన్ని కొనుగోలు చేస్తారు, ఈఎంఐ ద్వారా కానీ గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, కొత్త కాంట్రాక్టర్కి టెండరు మీరు వేసేటువంటి అవకాశం ఉంది, టెండర్ని పొందుకునే అవకాశాలు, శత్రు నాశనము, మిత్రలాభం ఎక్కువగా ఉంటుంది, రోగ నివారణ ఆనందాన్ని కలిగిస్తుంది, పరిపూర్ణ విద్యాప్రాప్తి ఉంటుంది, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు, ప్రయాణ లాభం ఉంటుంది, తీర్థయాత్ర సేవన శుభకరంగా సాగుతోంది, విదేశాన్ని నిమిత్తం ఇచ్చే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి, తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ముఖ్యంగా ప్రభుత్వ సంబంధ జల శాఖలను, విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించిన అవకాశము, అద్భుతమైనటువంటి బదిలీలు కూడా పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి, అంటే ఊహించినటువంటి మీ దగ్గర కానీ మీరు అనుకున్న చోటుకే బదిలీలు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి, అటువంటి ప్రయత్న లాభాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారికి ఉత్సాహవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది। అనేక రకాల గృహోపకరణ, అలంకరణ సామాగ్రిని, ఎలక్ట్రానిక్ సామాన్లు కొనుగోలు చేసే అవకాశం, అలాగే వీరికి ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మకాలు కొనుగోలు చేసేవారు కానివ్వండి, సువర్ణాభరణాలు కొనుగోలు చేసేవారు కానివ్వండి, వస్త్ర వ్యాపారం చేసేవారు మరియు పింగాణి పాత్రలు వ్యాపారం చేసేవారికి కూడా అనే క్రాకర్స్ లాంటి వాటికి కూడా మీకు అనుకూలవంతమైన వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే వీరికి దేవుడి బొమ్మల్ని చెక్కేటువంటి అంటే మార్బుల్స్తో దేవుడి బొమ్మల్ని చెక్కేటువంటి వ్యక్తులకు కూడా వ్యాపార అభివృద్ధి చాలా బలంగా కనబడుతుంది, అద్భుతమైనటువంటి కొత్త కాంట్రాక్టులు వారికి లభించే అవకాశాలు ఉన్నాయి, అంటే ప్రతిష్టాధికారికం నిర్వహించేటువంటి భగవంతుడి బొమ్మల్ని తయారు చేసేటువంటి వ్యక్తులకి మంచి వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు బలంగా ఉంటున్నాయి। ఈ రాశి వారికి విద్యా విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, అలాగే చిత్ర నిర్మాణ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది, ప్రతి పనులు కూడా అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకునే అదృష్టమైనటువంటి రోజు చెప్పబడుతుంది। వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। భార్యాభర్తల మధ్య అనుకూలతలు, నూతన కాంట్రాక్టులు, వ్యాపారంలో మిత్రలాభము, అనుకున్నటువంటి చోటుకు ప్రయాణ లాభాలు, విదేశీ ప్రయాణము, స్వదేశీ ప్రయాణము, దైవకార్యము, తీర్థయాత్ర సేవన లాభాన్ని, ఆనందాన్ని కలిగించే అవకాశం,
విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ డిపార్ట్మెంట్ టెస్ట్లలో ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో ఐఈఎల్టీఎస్ జిఆర్ లాంటి పరీక్షల్లో విజయాన్ని ప్రాప్తించుకోవడం, ఖచ్చితమైన విజయాన్ని ప్రాప్తించుకుంటారు తప్పకుండా ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. విదేశాల్లో శ్రీనివాసం కోసం ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తున్నాయి. శ్రీనివాస ప్రాప్తిలో భాగంగా పిఆర్ కానీ గ్రీన్ కార్డు కానీ H1B వీసాను కూడా పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల శుభయోగాలు, వివాహ దృశ్య తాంబూలాదుల అనుకూలతలు, గొప్ప మిత్రులతో పరిచయాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, చిత్రమాన రంగంలో పాలు పంచుకోవడం, సోదరుల మధ్య విభేదాలు పోగొట్టుకోవడం, సంపాదన విషయంలో అనగా ఈ ఆస్తి పాత్ర సంపాదన విషయంలో అనుకూలంగా మారడం, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఆరోగ్యం అనుకూలంగా మారడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ పిల్లల మధ్య అనుకూలత తప్పకుండా ఒకటి అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. చాలా రకాల శుభయోగాల పరంపర మీకు ఈరోజు కొనసాగే అవకాశం కూడా ఉంది. చాలా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చికాకులు, కోపము, అసహనము, అవమానాలు, లేనిపోని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, అనవసర చర్చల్లో పాలు పంచుకోవడము, పనికి మాలిన విషయాల గురించి సమయాన్ని వృధా చేసుకోవడం. ఈరోజున మీరు తప్పనిసరిగా గణపతికి అష్టోత్తర శతనామ స్తోత్రం, గరికతో గణపతిని పూజించడం, గణపతి హోమంలో భాగంగా ఏదైనా దేవాలయంలో హోమం జరుగుతున్నట్టయితే మోదకాలు కానీ ఉండ్రాళ్ళు కానీ కానుక వేసే ప్రయత్నం చేయండి. లేదా అందులో భగవంతుని కొరకు ఆ పదార్థాలు వినియోగించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే పెద్ద మనుషుల ఒప్పందంతో కొన్ని కార్యక్రమాలు సఫలమతమవుతాయి కాబట్టి పెద్దలతో మర్యాదగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి, నష్టపోయే ప్రమాదం. కొత్త వ్యాపారానికి నాంది పలకకండి. కొత్త వ్యాపారంలో ఆల్రెడీ మీరు ఇరుక్కున్నట్టయితే ఆ కాంట్రాక్ట్ సంబంధించిన వ్యాపార లావాదేవీ పత్రాలు ఒకసారి మళ్ళీ తిరిగి చెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడి చేసే ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు, చికాకులు, గుప్తమైన శరీర భాగాల్లో నల్లతగా ఉండడం, ఎడమ కంటికి ఏదైనా ఇబ్బంది కలగడం, శస్త్రచికిత్సకు దారి తీయడం లాంటివి కలుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప భేద అభిప్రాయాలు, అయిన వారి మాట వినకపోవడం, పనికి మాలిన వ్యక్తుల మాటలు వినడం వల్ల నష్టం, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం, అనవసరంగా దుష్టులతో సాంగత్యం, ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్త ఉండండి. విద్యార్థులు పూర్తి స్థాయి క్రమశిక్షణ, ఏకాగ్రత వల్ల మాత్రమే పరీక్షల్లో పాస్ అయ్యే అవకాశం కనబడుతున్నాయి లేదా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. స్టూడెంట్స్ అందరూ కూడా కాన్సన్ట్రేషన్ పుస్తకాలు పెట్టండి. ఎగ్జామ్ మీద పెట్టడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి భోజన పదార్థాలు తినడం, ఫుడ్ పాయిజన్ కారణమవడం, మద్యపాన సేవన వల్ల వాహన ప్రమాదం, దూర ప్రయాణాలకు ఒంటరిగా వెళ్ళకపోవడం మంచిది. డబ్బులు ఎక్కడైనా ఇస్తున్నా తీసుకుంటున్నా అక్కడ మీ యొక్క నమ్మిన వ్యక్తిని దగ్గరగా పెట్టుకుని ప్రయత్నం చేయండి లేదా మీ వస్తువు దొంగిలించబడే అవకాశాలు. వివాహాది చర్చల్లో కాస్త ఇబ్బందులు కలగడం, సంతాన నష్టాన్ని పొందేటువంటి వార్త వినడం చాలా బాధకరంగా ఉంటుంది. ఇలా అన్ని రకాల సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. తప్పకుండా మీరు హనుమత్ చాలీసా పారాయణం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, బెల్లం ఎవరికైనా దానంగా ఇవ్వడం ప్రయోజనవంతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. విదేశాలు ఉన్నవారు కూడా గ్రీన్ కార్డు కానీ వీసా కోసం చేసే ప్రయత్నాలు కూడా సన్నగిలుతున్నాయి. మీరు వెంటనే స్వదేశానికి తిరిగి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. తప్పకుండా మీరు శనిగ్రహం యొక్క జపాన్ని చేయించుకోవడం ఉత్తమంగా చెబుతుంది. విదేశాలు ఉన్నవారు తప్పకుండా మీరు బుధుడికి, శనిగ్రహాలకి జపము చేయించుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. వీసా సంబంధ సమస్యలు మీకు సమసిపోయి తప్పనికుండా మీకు గ్రీన్ కార్డు వీసా పొందుకునే అవకాశం ఉంటే ఎటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా సొంత అంటే స్వీయ జాతకాన్ని పరిశీలించుకునే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం 1:13 నుంచి 2:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార విద్య విదేశీయాన లాభం, ఊహించిన విధంగా మీ పనులన్నీ కూడా వల్ల సకాలంలో పూర్తవుతుంటాయి. బంధుమిత్రుల సమాగమం, అందరి సహకారాన్ని పొందడం, బ్యాగ్ లాగ్స్ నుండి పూర్తి చేయడం, ఇంట్లో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, పండగ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఉత్సవం జరిగే అవకాశాలు ఇంట్లో, లేదా దైవ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అన్ని రకాల వ్యవస్థల్లో లాభాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, విద్యార్థులకి ప్రతి పరీక్షలో కూడా విజయాన్ని సాధించుకునే అవకాశం, విదేశీయాన నిమిత్తం ఈ రాసేటువంటి పరీక్షల్లో కానీ ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో కానీ విజయాన్ని పరిపూర్ణంగా సాధించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల సమాగమము, వ్యవహార లాభము, రాజకీయ రంగంలో అనుకూలతలు, చిత్తనిమాన రంగంలో పాలు పంచుకునే అవకాశాలు, రోగ నివారణ, సంపూర్ణ ఆరోగ్యము, బంధుమిత్రుల సమాగమము, వివాహాది నిశ్చయ చర్చలు లాభాన్ని కలిగించడం, సంతాన వార్తలు ఆనందం కలిగించడము, శత్రు నివారణ,
విదేశా నిమిత్తం చేసేటువంటి వ్యాపార విద్య ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు, సాహసవంతన కార్యక్రమాలు పాల్పంచుకోవడము, క్రీడాకారులకి మంచి అవార్డు పొందుకోవడము, గొప్ప ఉద్యోగ అవార్డు అందుకోవడము, విద్యార్థిగా మన్ననలు పొందడము, కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి సంపూర్ణ సహకారాలు అందడం, కావు అనుకున్న పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకునే సౌలభ్యం ఎక్కువ కనబడుతోంది. చాలా మంచి బంధుమిత్ర కళత్ర సంబంధ విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉంటున్నాయి. ఈరోజు చాలా ఉత్సాహవంతమైన శుభస్థితిని పొందేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తువాహన లాభం, ఉద్యోగంలో అనుకూలతలు, ఉద్యోగంలో మార్పులు, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలతలు, ఆన్సైట్లో విదేశాన్ని పొందడం, వీసా అనుకూలతలు, విదేశాలు వెళ్లే నిమిత్తమై ప్రయత్నించే ప్రయత్నాలు లాభాలు అందించడం, విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డు, పిఆర్ కానీ, H1B వీసా కానీ క్లిక్ అయ్యేటువంటి అవకాశాలు, క్రీడాకారులకి లాభము, రాజకీయ నాయకులకి మంచి పదవి లభించడము, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడము, వ్యాపార భాగస్వామితో సత్సంబంధాలు నెలకొల్పుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే ప్రతి పని కూడా విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడము, విద్యార్థులకి పరిపూర్ణ విద్యాప్రాప్తి, IELTS, JR లాంటి పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడము, గ్రూప్ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని ప్రాప్తించుకోవడం లాంటిది ఎక్కువ కనబడుతోంది. ఆత్మీయుల కలయిక ఆనందం కలుస్తుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. కొత్త వ్యాపారానికి నాంది పలకడం మంచిది. తప్పకుండా వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి అనుకూలత ఇంకా రెట్టింపవుతుంది. తప్పకుండా మీ ఇద్దరి మధ్య కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు మీ యొక్క ఆత్మీయులతో మీరు సమయాన్ని చాలా ఆనందం కాలం గడుపుతారు. ఇద్దరు మంచి ప్రయోజనం ఉంటుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, మానసికమైనటువంటి ఉత్తేజాన్ని కలిగి ఉంటారు. విద్యార్థులకి విద్యా లాభము, ఉద్యోగ లాభము, వీసా అనుకూలతలు, పర్మనెంట్ వీసా పొందుకోవడం, అన్ని రకాల శుభయోగాల పరంపర మీకు కొనసాగే అవకాశం ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి విద్యా అనుకూలతలు, రాజకీయ రంగ శుభయోగాలు, గంభీరమైనటువంటి మనస్తత్వంతో అన్ని పనులను కూడా సానుకూలంగా పూర్తి చేసుకోవడం, ఉత్తమ యొక్క కలయిక ఆనందాన్ని కలిగించడం, ప్రేసి ప్రియుల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం ప్రాప్తించుకోవడం, ప్రేసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించుకోవడం, పోటీ పరీక్షల్లో మరింత విజయాన్ని సాధించుకుంటారు, గొప్ప పేరు ప్రఖ్యాతి నిర్మాణం చేసుకుంటారు, విదేశాల నిమిత్తం వేరేసేటువంటి పరీక్షల్లో లాభము, విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం సంపూర్ణంగా విజయాన్ని సాధించుకుంటారు. తప్పకుండా ఈరోజు మీరు విదేశాల ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. వీసా సంబంధ అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. H1B వీసా కూడా క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ మినిట్ వరకు మీకు వీసా వల్ల టెన్షన్ పడినా ఈరోజు అటువంటి వీసాను ప్రాప్తించుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది. లాటరీల వల్ల, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ వల్ల, మ్యూచువల్ ఫండ్స్ వల్ల అధిక ధనాన్ని ప్రాప్తించుకుంటారు, రుణ సౌకర్యాన్ని పొందుతారు, రుణపీడా పరిహారం ఉంటుంది, రావాల్సిన బాకీలను కూడా వసూలు చేసుకుంటారు, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, విదేశాల నిమిత్తమే చేసే విద్యా ప్రయత్నాలు కూడా లాభాన్ని కలిగిస్తున్నాయి. తప్పకుండా మెడికల్ విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి ప్రభుత్వ సహకారం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. వివాహ చేతాంబులాదులు, సంతాన వార్తలు, గృహ సంబంధమైనటువంటి కొనుగోళ్లు, స్థల సంబంధ కొనుగోళ్లు, వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడం, అనుకున్నటువంటి సమయానుకూలంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవడము, ఉద్యోగ భాగంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ వల్ల లాభాలు, వ్యాపారాన్ని ప్రసరించే అవకాశము, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అమ్మకం చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కార్యాచరణ మీకు ఆనందాన్ని కలిగించడం, విదేశాలకు రమ్మని మిమ్మల్ని ఆహ్వాన పత్రాలు అందుకునేటువంటి అవకాశాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకి పర్మిట్ అవ్వడం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్సైట్లో విదేశానియోగ్యత, కన్సల్టెన్సీ నుంచి ఇంకో కన్సల్టెన్సీ ద్వారా అనుకూలత, అంటే సంస్థ నుంచి సంస్థకు మారేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి, వేగాన్ని నిరోధించుకోండి. అనవసర అన్య వ్యక్తుల యొక్క పరిచయాలు నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని ఘర్షణ వాతావరణాన్ని తెచ్చుకోకుండా ఉండండి. మౌనము, ప్రాణాయామము, ఎక్కువగా మంచినీరు తాగడము, చంద్రుడు, కుజుడి యొక్క జపాలు నిర్వర్తించుకోవడము, లేదా చంద్ర కుజ గ్రహాల యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, లేదా అనేక అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అనగా జపం చేసుకోకపోవడం వల్ల నష్టం అని చెప్పట్లేదు, మీకు ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో కూర్చొని జపం చేసుకోవడం వల్ల ఆలోచించే శక్తి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఘర్షణ వాతావరణం నుంచి బయటపడతాం. సర్లే పోన్లే, శత్రువు కాదు కదా నాకు, కావాలని నాకు
బండి తగిలించలేదు కదా అన్న భావంతో మనమే ఒక అడుగు వెనక్కి తగ్గడం వల్ల అక్కడ ఘర్షణ వాతావరణం తగ్గిపోతుంది. ఆ వ్యక్తి మనకి తప్పనిసరిగా క్షమాపణ కోరుకునే అవకాశం ఉంటుంది. మనం చేసుకునే అవకాశం వరకు మనం వినియోగించుకున్నాం అనుకోండి, అవతల వ్యక్తి మనల్ని రెండు దెబ్బలు వేయవచ్చు. అటువంటి విషయాలు జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, మద్యపాన సేవన చేయకండి, లాంగ్ డ్రైవ్ వెళ్ళకపోవడం మంచిది, విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు, ఈరోజు కాస్త అసౌకర్యంగా ఉంటుంది, ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది, లేనిపోని అపోహలు చికాకులు ఎక్కువగా ఉన్నాయి, ప్రేసీ పిల్లల మధ్య విడిపోయేటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య చికాకులు, పిల్లల విషయంలో ఒక రకమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి, విద్యార్థులకు విద్యా నష్టాలు, పోటీ పరీక్షల్లో అనుత్తీర్ణ అవ్వకపోవడం. మరొకసారి పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉండండి. ఈ రాశి వారికి కిరటంలాగా పడినా మరీ అలలాగా లేచే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది రాశి వారికి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవడో అవమానించారని చెప్పేసి కాస్త బాధపడినా ఆ వ్యక్తికి తగిన సమయంలో తగినట్టుగా సమాధానం చెప్పేటువంటి కెపాసిటీ రాశి వారికి ఉంటుంది. ప్రేసి ప్రియులు విడిపోయినా వీరి ప్రేమ స్వచ్ఛమైందనే విషయాన్ని గుర్తించేటువంటి రోజు వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి డబ్బు విషయంలో కానీ, ప్రయాణ విషయంలో కానీ, విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో, ముఖ్యంగా వీసా సంబంధ విషయాలు జాగ్రత్త ఉండండి. ముఖ్యంగా వీసా ఇంటర్వ్యూ వెళ్ళిన వారికి కాస్త తత్రపాటు, లేనిపోయిన అబద్ధాలు చెప్పాలన్న తప్పన కన్సల్టీ వారు చెప్పు ఉండొచ్చు, అక్కర్లేదు. ఉన్న నిజాన్ని స్పష్టంగా చెప్పండి. ఇస్తే ఇస్తాడు, లేదు వాడి కోసం మనం విదేశాలకు వెళ్ళట్లా, మన వల్ల వాడికి లాభం ఉంటుంది కాబట్టి మనం విదేశాలకు వెళ్తాం మనం. కాబట్టి అటువంటి ప్రయత్నంలో మీరు నిర్భయంగా నిజాన్ని మాత్రం పెట్టండి. బ్యాక్డోర్ ద్వారా అట్లాంటి ఉద్యోగాలు సంపాదించిన వారికి ఉద్యోగ నష్టం కూడా ఏర్పడుతోంది. అత్యంత జాగ్రత్త ఉండి తప్పనిసరిగా మీరు హనుమ చాలీస పారాయణము, సీతారాముల వారి అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవడం మంచిది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు, కొత్త వ్యాపారానికి మంచిది కాదు. ఈరోజు మొత్తం కూడా భగవద్ ధ్యానంలో కాలం గడపండి, దైవ కార్యక్రమాలు చేసుకోండి, ఎవరిని కూడా నోరు తెరిచే అనవసరంగా అప్పు అడగకండి, ఎవరిని ఘర్షణాత్మ వాతావరణంలో వారిని నిందించే ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. చాలా జాగ్రత్త ఉండండి. ఈరోజు ఈ రాజు అందరూ కూడా మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభము, వ్యాపార లాభము, ధన లాభము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఆగమము, ధన ఆగమము, గౌరవము, ఇతరుల నుంచి రావాల్సినటువంటి బాకీలు వసూలు చేసుకోవడం, తిరిగి ఇవ్వాల్సిన బాకీలు తీర్చేసుకోవడం, వ్యవహార దక్షత, ఉద్యోగంలో భద్రత, ప్రమోషను, ఇంక్రిమెంటు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారడం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి గురించి విదేశీయాల ప్రయత్న లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే పనులలో లాభము, సఖ్యత, అనుకూలత, ధనయోగం, మానసికమైనటువంటి ఉన్నత స్థాయి స్థితి మీకు ఎక్కువ ఉంటుంది. శారీరకంగా ఎంతటి కష్టాలైనా మీరు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా పై అధికారులు ఇక మన్ననలు పొందే అవకాశాలు, పరిపూర్ణ విద్యా ప్రాప్తి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్ కానీ, సంపూర్ణ విజయాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు, అన్ని రకాల సౌకర్యాలు పొందుకుంటారు, సంతాన వార్తలు, వివాహాది నిశ్చితాంబులత చర్చలు సఫలవంతమవడం, ప్రయాణ లాభాలు, వాహన సౌఖ్యం, నూతన వాహనాన్ని కొనుగోలు చేయడం, ఆస్తిపత్ర పంపకాలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, విదేశాల్లో శ్రీనివాసము, పీఆర్ కానీ గ్రీన్ కార్డు కానీ పొందుకోవడం, H1B వీసా క్లిక్ అవ్వడం, విదేశాల్లో ముడిపడిన వ్యాపారం ద్విగుణీకృతం అవడం, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోవడం, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, మీ స్నేహితుల నుంచి ఒక శుభవార్త వినడం, అందరితో కూడా ఒక సౌకర్యమైనటువంటి మిత్రత్వాన్ని పొందుకోవడం, కళత్ర స్థానం అంటే భార్య సంబంధ వ్యక్తుల నుంచి ఒక రకమైనటువంటి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఆర్థిక సౌకర్యం, సహకారం అందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అద్భుతమైనటువంటి ఆనందాది యోగాలు పొందుకునే శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8-6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనలాభము, వ్యవహారానుకూలత, ఉత్తమ ఉద్యోగము, విదేశీయానము, విద్యాభివృద్ధి, రోగ నివారణ, సంతాన సాఫల్యత, శుభకర వివాహాది చర్చలు, లేచింది మొదలు మీకు శుభవార్త వినంతులు లేస్తారు. మీరు భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, దైవ కార్యక్రమంలో ఆసక్తి, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నము, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే ప్రయత్న లాభాలు, లేవగానే ఒక వార్త వింటారు, ఆ వార్త వల్ల మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిని కూడా అనుకూలంగా మలుచుకునే అవకాశం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు, శత్రు నివారణ, మిత్రలాభము, ఆత్మీయుల కలయిక, చిన్ననాటి మిత్రులతో సరదా కాలక్షేపం చేయడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి బెంచ్ మీద ఉన్న వారిని ప్రాజెక్టులు తీసుకునేటువంటి అవకాశాలు, క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగము, విదేశంలో ఉన్న వారికి స్త్రీ నివాసము, గ్రీన్ కార్డు, పీఆర్ పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అత్యంత అనుకూలవంతమైన ధనధాన్య యోగాలు ఎక్కువ ఉన్నాయి. రాజకీయ రంగంలో ప్రవేశతలు, చిత్రనిర్మాణ రంగంలో అనుకూలతలు, అనేక రకాల శుభకార్య పరంపర మీకు కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మీకు
రెండు అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే మీరు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని తప్పకుండా పొందవచ్చును. కుంభరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. శత్రునాశనము, మిత్రలాభము, వస్తువాహన ప్రాప్తి, నూతన ఉద్యోగ ప్రయత్న లాభము, కన్స్ట్రక్షన్ కన్సల్టెన్సీ సంబంధమైన వ్యాపారస్తులకి అధికమైనటువంటి లాభాలు, గృహ సంబంధమైనటువంటి కొనుగోళ్ళు, గృహ సంబంధమైన కార్మికులకి అంటే నిర్మాణ కార్మికులకి లాభము, కళాకారులకి ఉన్నతమైనటువంటి శుభకర ప్రాజెక్టు రావడం చాలా లాభాన్ని కలిగిస్తాయి. పేరు ప్రఖ్యాతులు నిర్మాణం చేసుకునే అవకాశాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనలాభము, అందులో పెట్టుబడులు పెట్టవచ్చును. సంతాన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది, వివాహాది చర్చలు సఫలవంతమవుతాయి, కొత్త కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాలు, విద్యార్థులకి సంపూర్ణ విద్యాప్రాప్తి, అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించుకుంటారు. విదేశాల నిమిత్తమే రాసేటువంటి పరీక్షల్లో విజయం, విదేశాల్లో స్థిర నివాసం, స్థిర ఉద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మిట్ అవ్వడం, H1B వీసా క్లిక్ అవ్వడం, విదేశాల్లో గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది. బెంచ్ మీద ఉన్నవారిని, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారిని ప్రాజెక్టులో తీసుకుంటారు. సస్పెండ్ అయిన ఉద్యోగస్తులు మళ్ళీ పునర్నియామకం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహంలో ఏదైనా శుభకార్య నిర్వహణ ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాలు పాలు పంచుకోవడము, గృహ నిర్మాణము లేదా వాహనాన్ని కొనుగోలు చేయడము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, సముద్ర స్నాన సంబంధ విషయాల్లో అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా ఈరోజు మీరు ఒక గొప్ప కార్యక్రమంలో ముఖ్య వ్యాఖ్యాతగా ఉండే అవకాశము లేదా చర్చిగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతుంది. ఈరోజు మీకు అత్యంత ఆనందమయ రోజుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యము, వ్యవహార లాభము, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడము, సుఖభోజనము, అలాగే సాయంకాల సమయంలో మద్యపానం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మద్యపానం సేవించిన వారు దయచేసి వాహనాన్ని నడపకండి, మద్యపానం చేసి వాహనం నడుపుతున్న వారి వాహనాన్ని కూడా ఎక్కకండి. అంటే మంచి రోజుని కాస్త దుర్యోగంగా మార్చుకోకండి. ఈ రోజున సాయంకాలమైనటువంటి ఇబ్బందులు పాలే అవకాశం ఉంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిదిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి వాహన సౌఖ్యము, ధనయోగము, వ్యవహార లాభము, విదేశీయానము, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల విజయము, విదేశాల్లో స్థిర నివాసము, విదేశాల్లో విద్యాభివృద్ధి, విదేశాల్లో వ్యాపారాభివృద్ధి, విదేశాల్లో ఉన్న వారికి స్థిరమైనటువంటి వీసా అనుకూలత ఎక్కువ ఉంటుంది. H1B వీసా క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. PR కానీ గ్రీన్ కార్డు కానీ పొందుకునే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని కలిగిస్తుంది. అత్యంత అనుకూలమైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కళాకారులకి లాభము, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి స్థితి పొందుకునే అవకాశాలు, చిత్త నిర్మాణ రంగంలో అద్భుతమైనటువంటి ధనలాభాలు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. క్రీడాకారులకి గౌరవ మర్యాద నిల్వ చేసుకుంటారు. పెద్ద మనుషుల ఒప్పందంతో కోర్టు వివాదాలు సమస్యలు అనుకూలంగా ఉంటాయి. ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు, పెద్దల అనుమతితో వివాహం చేసుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా ఉత్సాహవంతమైన శుభ ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. ఆనందాది యోగాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెల్ని సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.